హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో పడి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వరకు చూద్దాం మనం టాపిక్లో వెళ్ళిపోదాం మరొకసారి భారీగా కరోనా సో రోజుకి పది లక్షల కేసులు ఐదు వేల మరణాలు సో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి రెచ్చిపోతుంది చైనాలో విలయతాండవం చేస్తుంది రోజుకు ప్రతిరోజు పది లక్షల కేసులు వెలుగులోకి వస్తున్నాయని ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని లండన్కు చెందిన సంస్థ అయితే ఒక తెలియజేసిందనమాట సో జనవరిలో రోజువారీ కేసులు ముప్పై ఏడు లక్షలకు చేరుకుంటాయని మార్చి నాటికి కరోనా మరింతగా కోరలు చాచి ప్రతిరోజు నలభై రెండు లక్షల కేసులు నమోదవుతాయని ఎయిర్ ఫి ఇక్కడ ఫినిటీ సంస్థ కూడా నివేదికలో తెలిపింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇదే విధంగా కొనసాగినట్లయితే ఇక ప్రపంచ దేశాల్లో మరొకసారి అల్లకల్లోలం అయితే తప్పదన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే కరోనా రోగాలతో కిటకిటలాడిపోతుందో పక్కన చైనా మొత్తం అంతా కూడా ఒక అమెరికాలో చూసుకున్నట్లయితే ఒమిక్రాన్ వేరియంట్తో రోజుకి పద్నాలుగు లక్షల కేసులు కూడా నమోదయ్యాయని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం మేము చూసుకుంటే మహాప్రళయం అయితే రాబోతుంది సో ఇది కానీ అయితే వచ్చినట్టు ఆల్రెడీ ఓ కేసు అయితే గుజరాత్లో నమోదైందనమాట చైనా నుంచి వచ్చిన వారికి సో ఇది కానీ స్ప్రెడ్ అయిందంటే మరొకసారి ఇండియాలో కూడా మన రాష్ట్రంలో కూడా భారీగా కేసులు అయితే నమోదు అవుతాయన్నమాట మళ్ళీ మొదటి స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అన్ని మూసివేత స్టేజ్కి సో ఇప్పుడు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి